కొన్ని చోట్ల అంటే తెలుగుదేశం పార్టీ సక్సెస్ కారణాలు ఏంటి అని చూడాలని అనుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు కనబాబు రాజు గారు కానీ లేదంటే నిన్న ఆయన జోగి రమేష్ గారు కానీ అంటే వైసీపీకి వాళ్ళు ఏదో చేద్దామని ఏదో చేశారు అంటే వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. వీళ్ళంత సక్సెస్ అయ్యి ఉంటే ఆ మాటకి వాల్యూ ఉండేది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో భయపడేటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడారు. లైక్ కనబాబు రాజు ఫెయిల్ అయ్యారు ఆ విధంలో, ఆయన బెదిరించాక కూడా ఓడిపోయారు. అవును, మొత్తం ఏంటంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళ దగ్గర గ్యారంటీకి ఓడిపోతామని భయపడిన చోట, రేపు పొద్దున్న జగన్కి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని చోట ఈ బెదిరింపులు వచ్చినాయి. మిగతా చోట గ్రౌండ్లో ఆటోమేటిక్గా నడిచిపోయినాయి. ఇంకోటి కొన్ని చోట్ల బెదిరేశారా లేకపోతే పోలీసులతో చెప్పించారా లేదా రిజెక్షన్సా, అధికార పక్షం అనేటువంటి అధికారం మొత్తాన్ని వాడారు, అందులో నో డౌట్. సత్యవిధాలా ప్రయత్నించారు. ఇంతకుముందు వీళ్ళు ఉన్నా అదే చేశారు. 2001లో ఏళ్ళు చేసిందైనా అంతే, లేకపోతే మొన్న 2014లో ఏళ్ళు చేసిందైనా అంతే, అధికారం అధికారంగానే వాడతారు. కాకపోతే మనం ఒక యాంగిల్లో సాటిస్ఫై కావాల్సింది ఏంటంటే, ఇవి హింసాత్మకంగా చిన్న సంఘటనలు ఇవి. అంటే మనం ఇన్నేళ్ల కెరీర్లో చూసుకున్నప్పుడు ఆ సంఘటనలతో పోల్చుకుంటే బాంబులు వేసుకోవడాలు, కత్తులతో పొడుచుకోవడాలు, ఇళ్ళ దగ్గర తగలబెట్టడాలు, ఊళ్ళు ఊళ్ళని తరుము కొట్టడాలతో పోల్చుకుంటే ఫస్ట్ దశల్లో జరిగింది వెరీ నార్మల్, వెరీ వెరీ మైనర్. నామినేషన్ విత్ డ్రాయలు లేకపోతే లాక్కున్నారు ఇట్లాంటి, ఇప్పుడు అమెరికాలో కాంగ్రెస్లోకి జ్వరబడ్డారు అనే దాంతో క్యాపిటల్లోకి జ్వరబడ్డారనే పాయింట్తో కంపేర్ చేస్తే, రైతులది మొన్నటి దాంతో కంపేర్ చేస్తే ఇట్లాంటివి ఏముంటాయి అంటే, అంత భారీ స్థాయిలో పింఛన్లు ఇచ్చి అమ్మఒడి ఇచ్చి 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇంకా భయం ఎందుకు, ఇంకా ఈ బెదిరింపులు ఎందుకు, స్వచ్ఛందంగా వాళ్ళకి రచనలు ఓట్లు వేసుకుంటా వేసుకుంటారు లేదంటే అంటే, మనం బెదిరింపు అని మనం అంటాం, ప్రతిపక్షం అంటది మనం అంటాం, వాళ్ళేమంటారు బార్గెనింగ్. అంటే నేను జోగి రమేష్ గారు మాట్లాడదు బెదిరింప బార్గెనింగ్ కన్నబాబు కానీ వాళ్ళ నియోజకవర్గంలో నెగిటివ్ ఉంది కాబట్టి బెదిరించారు. మిగతా నియోజకవర్గాల్లో బెదిరింపు ఏం కాదు, అది మీకు కావాలన్నా వద్దా. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారు నంద్యాలలో ఏమన్నారు, రోడ్లు ఇంతకుముందు ఇక్కడ ఇవి అడిగింది నన్ను, నేను చేసేవాడిని కాదు నా దగ్గరికి నంద్యాలది కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరో కాంగ్రెస్ నుంచి ఈ టీడీపీ వైపుకి వచ్చిన ఆవిడది, వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వచ్చిన వాళ్ళది, వాళ్ళ ఏరియాలో ఏమైనా వాళ్ళు అడిగారు నన్ను, నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నాకు ఓటు అయినప్పుడు నేను ఎందుకు చేయాలన్నాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పి నీ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తుంది అదే కదా, అది బెదిరింపు అయితే ఇది బెదిరింపు. ఆయన నంద్యాల ఎన్నికలోనే డైరెక్ట్గా చెప్పారు కదా, వీళ్ళ మాట తప్పు. ఎవరు జోగి రమేష్ది కానీ కనబాబు రాజుది కానీ అరాచకపు డైలాగులు అవి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్నామన్నటువంటి భయంతో వచ్చినటువంటి బెదిరింపు. అంటే ఇక్కడ ఇది మొదటి విడతే, ఇంకా 3 విడతలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉంటే అంటే జగన్ గారి టీము ఇంకా సరిగ్గా పనిచేస్తుంటే ఫలితం ఇంకా అద్భుతంగా ఉండేదేమో, ఇలా చేయకుండా ఉంటే ఒక నెగిటివ్ అనే వ్యతిరేకత అనేది తగ్గి ఉండేదేమో. ఎప్పుడు ఉండదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా పనిచేశాడు అన్న టైంలో 220 నుంచి 157కి రాలేదా, అప్పుడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడుగా ఆయన, ఇళ్ళ ఇళ్ళే ఇచ్చాడుగా, ఇంకా స్థలాలు ఇచ్చారు, అప్పుడు ఇళ్ళే ఇచ్చాడుగా ఆయన, వైట్ రేషన్ కార్డులు ఇచ్చాడా అందరికీ, పెన్షన్ 200 రూపాయలు చేశాడా, ఆరోగ్యశ్రీ పెట్టాడా, 108లు పెట్టాడా, అన్నీ పెట్టినా కూడా ఆయనకి తగ్గలా. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలత ఎంతైతే ఉంటుందో, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం రన్నింగ్లోకి వచ్చినప్పుడు రోజు పోయే కొద్దీ వ్యతిరేకతలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మధ్యతరగతిలో అసంతృప్తి ఉంది, అదే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతిలో, ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి అక్కడ కూడా ఉంటారు కదా, మెజారిటీ పట్టణాల్లో ఉంటారు, బట్ పల్లెల్లో కూడా మధ్యతరగతి వర్గం ఒక వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి ఏ పథకం లేదనేటువంటి. ఇంకోటి వాళ్ళు సఫరర్స్, రైతు సఫరర్ పల్లె ప్రాంతాలు, ఎందుకు రైతు కూలీకి ఇవన్నీ వస్తున్నాయి, రైతు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇవాళ అసలు పనోడు దొరకట్లేదు అక్కడ, దాంతో ఏమవుతుంది రైతులు అసంతృప్తి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఉంటుంది. దాంతోపాటు ఏవైతే ఈ పథకాలకు సంబంధించి దక్కనోడికి కడుపు మంట ఉంటుంది ఏదో ఒక కారణం మీద, ఒక ఇంట్లో ఒక పథకమే నేను, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక అసంతృప్తి ఉంటుంది. అట్లాగే పెన్షనర్లలో విపరీతమైన కోపం ఉంది, ఇసుక మీద విపరీతమైన కోపం ఉంది బిల్డింగ్ కార్మికుల దగ్గరన, అట్లాంటి వ్యతిరేకతలు కూడా వస్తాయి కదా, అందులో 2 ఏళ్ళు అయిపోయింది. అది క్రిందటి మొన్నటిసారి జరిగిపోయి ఉంటే ఇందులో సగం వ్యతిరేకత ఉండేది కాదు, అప్పుడు ప్రారంభ దశ అదే కదా. ఇక్కడ నిమ్మగడ్డ గారు ఆపి చేసినటువంటి మేలేళ్ళకి
ఆ వ్యతిరేకత అనేది కొంత క్యారీ పెరిగింది ఈలోపు. కాకపోతే వీళ్ళు చూపించినంత పెరగల. ప్రతిపక్షం 100కి 90 మంది ప్రభుత్వ వ్యతిరేకమనేగా చెప్పింది. అసలు ఎందుకు ఎన్నుకున్నామా అని ఏడుస్తున్నారు. రుచి చూపెట్టబోతున్నారని కదా డైలాగులు ఒక్కసారి గుర్తించుకోండి. ఎలక్షన్స్ బిఫోర్ అయిపోయింది, ఎక్కడతో మీ సమాధి బిగిన్ అయిపోయింది అంటే ఆఫ్టర్ కూడా మాట్లాడారు చంద్రబాబు గారు మొన్న. పతనం స్టార్ట్ అయ్యింది, వైసీపీ పతనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఏ లెక్కల్లో పతనం ప్రారంభమైంది అనుకోవాలి? ఆ 38% మీద వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఇంకా ఈ 3 విడతలు ఇంకా పెరుగుద్ది అని ఏమైనా ఆశాభావం ఉందా? అది నెక్స్ట్ వాళ్ళని ఉపయోగించుకోవడానికి అయినా నుంచి 19 మధ్యలో పతనమే అయిపోయాడు. అసలు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ జైలు ఇల్లు తప్పించి ఆయనకి ఇంకా దిక్కు లేదు. అప్పుడు అంతే కదా అంత గంభీరంగా చెప్పారు. అప్పుడు మోడీ సాంతం టీ అమ్ముకోవడానికి వెళ్ళిపోబోతున్నాడు. గుజరాత్లో రైల్వే స్టేషన్ కూడా చూసి వచ్చారు వీళ్ళు, ఎక్కడ బెటర్ అని. టేస్టాలకి ప్లేస్ కూడా చూసి, టేస్టాలు కూడా కాదు కదా, రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చోబెట్టాలి కదా, అవి కూడా చూసి వచ్చారు. కానీ కాలేదు పాపం. అట్లాగే ఆయన అన్నయ్య అని అనుకుంటే కనుక ముందు పార్టీ అట్లా ఉండదు కదా. బేసిక్గా ఈ సహజంగా అంటుంటారు. ఇప్పుడు జగన్ అంటే జగన్ ఏమన్నా తెలుగుదేశం గెలవాలని కోరుకుంటాడా ఏంటి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటాడా, ఎవరి దాళ్ళది అవన్నీ ఉంటాయి. ఆ ఉపన్యాసాలు అసలు కౌంట్ చేయకూడదు. ఉపన్యాసాల పరంగా చూస్తే కనుక చంద్రబాబు గారు అసలు కౌంట్ చేయకూడదు. లేదంటే టీడీపీ ఈ స్థాయి ఫలితం వస్తుందని ఊహించకపోవడంతో ఇంకా వైసీపీ పతనం స్టార్ట్ అయింది మనకు తిరగలేదని ఏమన్నా అనుకుంటా. నాకు తెలిసి అయితే టీడీపీ మాట్లాడుతున్నటువంటి దాంట్లో నెక్స్ట్ విడతల కన్నా నెక్స్ట్ విడతల్లో వాళ్ళు అసంతృప్తితో పడిపోకుండా మాట్లాడే కాన్సెప్టే కనబడింది. కానీ ఇప్పుడు ఆ లెక్కనైతే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, 38% టీడీపీ, 1.5% ఏమో వాళ్ళ ఎలియన్స్ అంట. ఆ ఎలియన్స్ ఏంటో ఇంతవరకు ఇప్పుడే తెలిసింది మరి బయటపడింది. అదే ఆ ఎలియన్స్ ఇప్పటికీ ఆ పేరు ఎవరిదో చెప్పట్లేదు. కమ్యూనిస్టులు పోని చెప్తున్నదా తెలుగుదేశం బహిరంగంగా? కమ్యూనిస్ట్ చెప్పాలి కదా, సిపిఐ చెప్పాలి కదా, నేనే ఎడతో పొత్తని. మరి రామకృష్ణ గారు మిగతా అన్ని మాట్లాడారు, ఏమి మాట్లాడా? మరి అదే అయితే కనుక సిగ్గుపడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంకనాగుతున్నాడని చెప్తుంది ఈయనే కదా, నారాయణ గారే కదా. భారతీయ జనతా పార్టీ వెనకాల సంకనెక్కుతున్నాడని ట్రై చేస్తున్నాడు, వీళ్ళు ఎట్టపోతు పెట్టుకున్నారు మరి. అప్పుడు వీళ్ళ విశ్వాసం ఎడ తెచ్చింది కాబట్టి ప్రాక్టికల్గా అది కాదు. సరే పోనీ వాళ్ళతోనే పొత్తు అనుకుందాం. ఇద్దరితో కలిపి 39, ఇటు వైసీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత, 82 32 39 ఎంత అయిపోయింది, ప్లస్ జనసేన బీజేపీ 18% క్లెయిమ్ చేస్తున్నాయి. అంటే 150 ఓట్లు వచ్చినట్టు, ఎక్కడి నుంచి ఉన్నట్టు ప్రాక్టికల్గా పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఈ ట్రిప్ ఆశించింది జరగకపోవడానికి తెలుగుదేశానికి తనకి తెలుసుకుని కారణం ఏంటనేటువంటిది వాళ్ళ సోషల్ మీడియాలోనే చదివితేనే అర్థమైపోద్ది. ప్రకాశమును చిత్తూరు నెల్లూరు జిల్లాల వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, కోస్తా జిల్లా వాళ్ళు అమనాభూతులు తిడుతున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఫెయిల్ అయ్యారు, మీరందరూ మగాళ్ళేనా, మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది లాంటి కామెంట్లు పెట్టారు. అంటే ఏంటి మరి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఫెయిల్ అయినట్టే కదా, చిత్తూరు నెల్లూరులో ఫెయిల్ అయ్యారనేది ఓపెనే కదా, తెలుగుదేశమే ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ అమరావతి ఉద్యమం కలిసి రాలేదా టీడీపీకి? అమరావతి ఉద్యమం అనేటువంటిదే ఆయన 29 గ్రామాల దగ్గరికి తీసుకొచ్చింది. అమరావతి ఉద్యమం సక్సెస్ ఎక్కడైనా 29 గ్రామాల్లో, అదే అనేది 29 గ్రామాల్లో ఎన్నికలు లేవు అనుకుంటా కదా, అన్ని చోట్ల లేవు కదా ఎన్నికలు, మరి అన్ని చోట్ల లేవు, మున్సిపాలిటీ చేస్తారు కాబట్టి మంగళగిరిలో కలిసి అక్కడ దెబ్బ అయిపోయింది. అక్కడ అక్కడ ఏమన్నా ఉంటే ఆ గ్రామాల వరకు అయి ఉండేదేమో, అది అందుకనే కదా తెలివి అయింది తీసుకెళ్లి దాంట్లో పెట్టింది. ఇక్కడ కోర్టుకు వేసారు వాయిదాలు. అక్కడ ఈ 3 దశల్లో జరగబోయి, వచ్చే 3 అంటే ఏంటి, అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి, అప్పుడు సపరేట్గా పెట్టుకోవాలి, ఒకవేళ కోర్టు అనుమతిస్తే అది కూడా. అందులో ఇంకోటి నగరాల్లో విలీనం చేయొద్దు అని ఎట్లాగే చెప్పుకొస్తారు? అమరావతినే ఒక నగరం చేయాలంటే నగరంలోకి వద్దంటే ఎట్లాగే పల్లెగానే ఉంచుతారు ఏంటి రాజధాని ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ఇష్యూ వల్ల ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే సక్సెస్ అయిందని ఆడ పార్టీనే చెప్తుంది. స్వయంగా దేవినేని ఉమా నియోజకవర్గం అంకిస్తున్నారు కాదని చెప్పరు. ఇప్పుడు వెరీ సింపుల్, ఇవాళ నాకు 38 వచ్చినాయి అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఊరకనే గ్రాఫిక్లో ఎట్ట మనం కూడా గీయచ్చట్లాగా, గీయడానికి ఏముంది ఎట్ట ఎట్ట అంటానికి. దాంట్లో వీళ్ళు ఓ లెక్క ఇచ్చారు, వాళ్ళు ఒక లెక్క ఇచ్చారు, తీయండి ప్రతి జిల్లాకి, మాది ఈ సర్పంచులు మా వాళ్ళు అని అనౌన్స్ చేయమనండి ఇద్దరు, వాళ్ళ వాళ్ళ అనుకూల పత్రికల్లోనే ప్రింట్ చేయమనండి ఫుల్ పేజీ, లేదా పేపర్ ప్రకటనీయండి, అది చదువుకుంటే తెలిసిపోద్దిగా లోకలోడికి ఎవరేంటనేది. సింపుల్ లాజిక్ అది. అది చెయ్యట్లా తెలుగుదేశం. వైసీపీ పేర్లు ఇవ్వలేదు కానీ వైసీపీ ఇచ్చింది, ఇదిగో ఈ జిల్లాలో మా ఇన్ని అంది.
వాళ్ళు అట్టట్ అవుతుంది మా ఇవి అని వీళ్ళు ఇవ్వండి పోని. వీళ్ళు 38% ఇదిగో ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాల వారికి దిగండి, ఈ నియోజకవర్గంలో మాకు ఇన్ని అని ఇచ్చేశారనుకోండి, చెక్ చేస్తాం కదా అక్కడికి వెళ్ళి. ప్రతిష్ట పేపర్లకు తెలియదే అండి నిజంగా 500 ఎందుకు రాదు, లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ని లేకుండా